నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి గారికి వినతి పత్రం సమర్పించిన తర్వాత ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడపల్లి గ్రామానికి చెందిన జనుప అక్షిత అయిన మా కూతురు కరీంనగర్ రూరల్ మండలంలోని చింతకుంట గ్రామంలో గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి చదువుతూ తేదీ 29 జనవరి 2024 రోజున అనుమానాస్పదంగా మృతి చెందిందని, కళాశాల సిబ్బంది మీ కూతురు ఉరివేసుకుని చనిపోయిందని తెలిపినారని, మేము వెళ్లేలోపే కళాశాల సిబ్బంది మా కూతురును ప్రభుత్వ హాస్పిటల్లోని మార్చరీకి తరలించారని, మా కూతురు మృతి పట్ల మాకు పలు అనుమానాలు ఉన్నాయని, మేము ఎఫ్ఐఆర్ చేయించినామని అయినా కూడా నామమాత్రపు ఎంక్వైరీలతో సరిపెట్టారని, కనీసం మాకు ఇప్పటి వరకు సూసైడ్ నోట్ని కూడా ఇవ్వలేదని, ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మాకు న్యాయం కావాలని అక్షిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మాది మాడపల్లి గ్రామం, మల్యాల మండలం, జైత్యాల జిల్లా. మా పాప చింతకుంట హాస్టల్లో చదువుకుంటుంది. మా పాప చింతకుంట హాస్టల్లో చదువుకుంటే మాకు 29 నాడు ఇవరకు 5 నెలలు అవుతుంది. మాకు సాయంత్రం 7:30 మేడం ఫోన్ చేసి, హౌస్ మేడం ఫోన్ చేసి ఏమన్నది, మీ పాప ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నించింది. అంటే మేడం మంచిగా ఉందా? అంటే మంచిగానే ఉంది, మేము సివిల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం రాండి అన్నాక, మా బావ మేము అందరం కారు పట్టుకొని వచ్చేటలకు ఆమెను మ్యాచర్లు వేసారు. మాకు ఏ ఆమె ఎట్లా చనిపోయింది ఏదనేది మాకు ఒక్క ప్రూఫ్ కూడా ఇవ్వలేదు. వీడికి 5 నెలలు అయిపోయి 6 నెలలు నడుస్తుంది. మాకు ఇంతవరకు అధికారులు వాళ్ళు మేడలు కూడా సస్పెండ్ కాలేదు. మాకు ఏది పోలీసులు కూడా మాకు ఏం చెప్పలేదు. ఆమె సుసైడ్ నోట్ రాసుకుందని తీసుకొచ్చి మాకు ఇచ్చారు, చూపించారు, కానీ పోలీసులే తీసుకున్నారు. అది కూడా మాకు ఇంతవరకు ఏమన్నా చెప్పలేదు. మాకు ఎక్కడ ఎన్ని తిరిగినా మాకు ఏం న్యాయం జరుగుతలేదు. ఆర్సీఓ మేడం దగ్గరికైనా, మా ఎమ్మెల్యే దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికి వచ్చినాము, ఇవన్నీ తిరిగినా కానీ మాకు ఎక్కడ, మా సొంటి పిల్లలకు, మేము పేద కుటుంబం, మేము బీడీలు చేస్తాం, మా ఆయన కూలి పని చేస్తాడు, మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఈమె చిన్న, ఆమె అక్షిత, మా మమ్మల్ని గిట్లా దింపిస్తున్నారు. మాకు ఏం న్యాయం జరగలేదు ఇంతవరకు. వాళ్ళు సస్పెండ్ కాలేదు మేడాలు కూడా. మాకు మాకు మేడాలు, మాకు న్యాయం జరగాలి, మేడాలు సస్పెండ్ కావాలి. ఏది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు మాకు ఎలాంటి. మేడల మీద అనుమానం, మేడం తిడితే, సుమాంజి మేడం తిడితే నా బిడ్డ చనిపోయినట్టు ఆమె రాసుకుంది లెటర్ల, ఆమెను కూడా సస్పెండ్ చేయలే, ఎవరైనా సస్పెండ్ చేయలే. ధృవీకరణ పత్రం ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటున్నారు. తీసుకోలేదు, ఎవరి మీద ఏం తీసుకోలేదు. మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకు? మీకు పాపకు న్యాయం జరగాలి, చట్టపరం ఎవరికైతే బాధితులు వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మీరు సస్పెండ్ కావాలి. మా సొంటి తల్లిదండ్రులు ఇట్లా బాధపడద్దు, ఏ పిల్లలకు కూడా ఇట్లా రావద్దు. మేము పేద కుటుంబం, మాకు ప్రైవేట్లో చదవలేకనే మేము గవర్నమెంట్ స్కూల్లో, మేము 10th నుంచి వెళ్ళి, మా పాప 5వ తరగతి నుంచి వెళ్ళి 10th దాకా మల్లపూర్లో అయిపోయింది. ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చింది మా పాప. ఇట్లా ఏమైనది మాకు ఏం అర్థమైతలేదు. ఆమె సీఈసీ తీసుకుంది, సీఈసీ తీసుకుంది కాబట్టి అక్కడ లేదు ఆమె చదివేదని ఇక్కడికి వచ్చింది. కరీంనగర్ చింతకుంట హాస్టల్లో ఫస్ట్ ఇయర్ జరుగుతున్న అక్షిత అనే అమ్మాయి 6 నెలల క్రితం హాస్టల్లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అప్పుడు సివిల్ హాస్పిటల్ దగ్గర కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేయడం ప్రధానమైన కారణం ఏంటంటే హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి నైట్ వాచ్మెన్ కానీ ఎవరు లేకుండా ఆ అమ్మాయి చేసుకుంటుంది, ఎలా ఏ విధంగా చేసుకుంటుంది, ఆమెను ఏమన్నారని చెప్పి అడిగితే కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదు. అదేదో ఎగ్జామ్, 10 వాళ్ళకు టాలెంట్ ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో ఆమెకు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి ఆ మేడం పిలిచి, గదిలోకి పిలిచి ఆమెను మందలించడంతో ఆమె మనస్తంభం చెంది సాయంత్రం 6 గంటలకు ఆమె ఉరేసుకున్నానని చెప్పి ఆ మేడం చెప్పారు. అదేవిధంగా మేము ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సివిల్ హాస్పిటల్ దగ్గర వెళ్ళి బాడీని చూసి, ఆ విధంగా పేరెంట్స్కి కూడా మీ ఆ పాప బాగానే ఉన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పి వీళ్ళకు కూడా పూర్తిగా సమాచారం ఇవ్వకుండానే ఆ హాస్టల్ నుంచి సివిల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది.
సివిల్ హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాతనే అమ్మాయి చనిపోయిందని పోస్టుమార్టం కూడా వీళ్ళు వచ్చినాకనే మ్యాచ్లో పెట్టారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా హాస్టల్ నుంచి పాపను తీసుకురావడం కూడా చాలా పెద్ద పొరపాటు. దానివల్ల అనుమానాలు వ్యక్తమవుతానని కూడా వీళ్ళు పిటిషన్ ఇచ్చారు. 2 టౌన్లో కూడా కేసు అయింది, కానీ ఓన్లీ కేసు వరకే వీళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ దానిలో ఏ విధంగా జరిగింది, ఎవరి వ్యవహారం ఉందని చెప్పి వీళ్ళు విచారణ చేయకుండానే వాళ్ళు విధావిధిగా వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి హాస్టల్ యొక్క ప్రిన్సిపల్ కానీ వాళ్ళు ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళు ఉన్నటువంటి ఏఎన్ఎం జిఎన్ఎం వాళ్ళని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా అప్పుడు కూడా మనం ఆల్రెడీ పేపర్ కూడా ఇచ్చినాం, పేపర్ కూడా వచ్చింది. కానీ వీళ్ళు ఓన్లీ వ్యవస్థ ఏంటంటే వట్టిగా పేపర్ మధ్యం వల్లనే నోటీసులు ఇచ్చి జారీ చేసి నిర్లక్ష్యం వేరుస్తుంది తప్ప వాళ్ళు ఒక్కరిని కూడా ఇప్పటివరకు 6 నెలలు అవుతున్నా కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు, వాళ్ళని ఇప్పటివరకు విధుల నుంచి తొలగించలేదు. మేము మా ఆవేదన ఏఐవైఎఫ్ గర్మే జిల్లా పక్షాన ఏమి కోరుతామంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇలాంటి అమ్మాయిలకు మళ్ళీ అలాంటి వ్యవహారం జరగకుండా చూసుకోవాలని చెప్పి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ విధుల నుంచి తొలగించాలని చెప్పి వీళ్ళ సపోర్ట్గా ఏఐవైఎఫ్ కన్నమ జిల్లా ఎప్పుడు ఉంటుంది, వీళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి తర్జన చేస్తాను. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్. హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది మీదనే అనుమానాలు. ఆల్రెడీ మేము అక్కడ లెటర్ రాసినాం, ఆల్రెడీ 2 టౌన్లో కేసు పెట్టినాం, కానీ వాళ్ళు ఓన్లీ కేసు వరకే వాళ్ళు నోటీసుల వరకే వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే తప్ప వాళ్ళని ఇంతవరకు తొలగిస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఎవరైతే మాకు అన్నాయో వాళ్ళ పేర్లు కూడా చెప్పినాం, వాళ్ళు తొలగిస్తామని చెప్పి ఇప్పటివరకు తొలగించకపోవడం మాకు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. దాని వాళ్ళ పేర్లు ప్రిన్సిపాల్ మేడం పేరు, ఆ ప్రిన్సిపాల్ తెరీసా మేడం కూడా మేము ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇచ్చాం ఇట్లా అయిందని చెప్పి. కనీసం అక్కడికి వచ్చి కూడా మాకు అంత ఎట్లా అవుతుందని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటా కూడా ఆమె యాక్షన్ చేసి ఇంతవరకు ఆమె అట్లనే కొనసాగుతూ ఉన్నది. ఏదో నోటీస్ ద్వారా ఇక్కడ నుంచి ఆమెను ఇక్కడ నుంచి మేము అక్కడికి పంపించినామని చెప్పి చెప్పడం తప్ప వాళ్ళు పూర్తిగా తొలగించలేకపోతూ ఉన్నారు ఈ అధికారులు. తక్షణమే కలెక్టర్ కూడా స్పందించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కలెక్టర్ దగ్గర 2 సార్లు వచ్చారు, కలెక్టర్ దగ్గర కూడా 2 సార్లు వీరు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది.